సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను మరింత మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. పాలకొల్లు బ్రాడీపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవలే ప్రారంభించిన ఈ వసతి గృహంలో కల్పిస్తున్న సదుపాయాలను మంత్రి పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పట్ల విద్యా కానుక కిట్లు అందడం, ఆ పిల్లల తల్లులకు అమ్మఒడి అందిందా లేదా అని తెలుసుకోవడం జరిగిందన్నారు. హాస్టల్ భవనం ఒక ప్రైవేటు భవనంలో ఉండటం వల్ల కొన్ని వసతులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు రిపేర్లు, దాంతో పాటుగా గ్రౌండ్ వాటర్ నాణ్యత లేకపోవడం వంటి విషయాలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులకు వారి ఇంటికంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతని మంత్రి అన్నారు. ఏ జిల్లాకి వెళ్లినా సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన అనంతరం విద్యార్థులకు మంత్రి డిక్షనరీలు పంపిణీ చేశారు. నీకు ఏంటంటే జీతం కోసం మంచి అందరికి అన్నం పెట్టే అదృష్టం ఉంటుందని మంచి